హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ వద్ద పాత కాయిన్స్ ఉన్నాయా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి, పాత కాయిన్స్కు ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతోంది. అయితే అన్నింటికీ కాదు, కొన్నింటికి మాత్రమే. ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేలం లేదా వెబ్సైట్లలో పాత వస్తువులను విక్రయించి లక్షలాధికారులుగా మారిపోయారనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. వస్తువులు పాత పడే కొద్దీ అవి యాంటిక్యూ కేటగిరీ కిందకు వచ్చేస్తాయి. ఇలాంటి వాటికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన దేశంలోనూ వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఆకాశమే ఈ మధ్యన ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంటోంది. వేలంలో ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న పాత నాణాలకు భారీ రేటు లభిస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 10 లక్షల వరకు ధర పలుకుతోంది. మీడియా నివేదికల ప్రకారం చూస్తే ఒక వ్యక్తి ఇలానే పాత 5 రూపాయల నోటును విక్రయించి లక్షలు సంపాదించాడు. ఈ నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంది. మీకు కూడా పాత కాయిన్స్ నోట్ల సేకరణ అలవాటుగా ఉంటే లక్షల్లో సంపాదించే అవకాశం ఉన్నట్లే. మీ వద్ద కూడా వైష్ణోదేవి బొమ్మతో కూడిన 10 రూపాయల నాణముంటే దాన్ని బిడ్డింగ్కు పెట్టచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కాయిన్స్ను 2002లో మార్కెట్లోకి చలామణిలోకి తీసుకువచ్చింది. ఎందుకని ఇలాంటి పాత కాయిన్స్ డిమాండ్ ఉందో ఒకసారి తెలుసుకుందాం. వైష్ణోదేవి అమ్మవారి ముద్ర ఉన్న కాయిన్స్ కలిగి ఉంటే మంచి జరుగుతుందని, కష్టాలు దూరమవుతాయని భావించడం ఇందుకు ప్రధాన కారణం. అందుకే చాలామంది ఇలాంటి కాయిన్స్ను తీసుకోవాలని భావిస్తారు. వీటి కోసం లక్షలు కూడా ఖర్చు పెడుతుంటారు. ఇలాంటి కాయిన్స్ మాత్రమే కాకుండా 786 సిరీస్ నోట్లకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల మీ వద్ద కూడా పాత నాణాలు నోట్లు ఉంటే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ కామర్స్ సైట్లలో ఉంచడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.